హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మీకు టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. టేస్టీగా ఉండే పూరీ విత్ ఆలు కర్రీ. మరి ఇప్పుడు ఈ రెసిపీని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా పూరీల్లోకి కర్రీ చేయటం కోసం 2 ఆలుగడ్డలు తీసుకుని ఇలా సగానికి కట్ చేసుకుని కుక్కర్లో వేసి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత వీటిపైన స్కిన్ని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి 1.5 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోవాలి. తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ యాడ్ చేయాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ మొత్తం పిండికి పట్టేటట్లుగా చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, కొంచెం గట్టిగానే కలపాలి. మరీ సాఫ్ట్గా కలిపేస్తే మనకి పూరీలు అన్నవి ఫ్లఫీగా పొంగవన్నమాట. అందుకే మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే పూరీలు బాగా పొంగుతూ చాలా బాగా వస్తాయి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పూరీ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలను కూడా ఇలా కట్ చేసి యాడ్ చేయండి. తర్వాత చిటికెడు పసుపును కూడా యాడ్ చేసి వీటన్నింటిని ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. అవసరాన్ని బట్టి దీనిపైన మూత పెట్టి బాగా మగ్గించాలి. ఇవి మగ్గేలోపు ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి 3 టీ స్పూన్ల వరకు శనగపిండి తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ని కూడా పోసి ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేయాలి. చూడండి, ఇలా బాగా కలిపిన తర్వాత ఈ గిన్నెను కూడా పక్కన పెట్టుకోండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా వేసేసి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలో తగినంత వాటర్ని పోయాలి. నేను ఇక్కడ పెద్ద గ్లాస్ తోటి 1 గ్లాసు వాటర్ పోస్తున్నాను. ఇలా వాటర్ పోసిన తర్వాత ఇలా కలుపుతూ 1-2 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. చూడండి, ఈ విధంగా బాగా ఉడుకుతున్న టైంలోనే మనం ముందుగానే కలుపుకున్న శనగపిండి వాటర్ని కూడా దీంట్లో పోసేసి ఒకసారి బాగా కలపాలి. ఇలా శనగపిండి వాటర్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మీకు గట్టిగా అనిపిస్తున్నట్లయితే కొంచెం వాటర్ని యాడ్ చేసి ఇలా మూత పెట్టి 1 నిమిషం పాటు బాగా ఉడికించాలి. చూడండి, కర్రీ ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుంటే టేస్టీ ఆలూ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ రెడీ అయ్యేలోపు మన పిండి కూడా నానిపోయి ఉంటుంది. ఇలా నానిన తర్వాత మళ్ళీ చేతితో బాగా ప్రెస్ చేస్తూ ఒకసారి బాగా కలపాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. పూరీలు చేసేటప్పుడు కొంచెం చిన్న సైజులో చేసుకుంటేనే పూరీలు బాగా పొంగుతూ వస్తాయి. చూడండి, మొత్తం పిండిని ఈ విధంగా బాల్స్ లాగా చేయాలి. తర్వాత ఏదైనా బల్ల మీద ఇలా కొంచెం పిండిని చల్లుకుని చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకోవాలి. వీటిని చేసేటప్పుడు మరీ మందంగా కాదు, అలా అని మరీ పలచగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం రెడీ చేసిన తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేయాలి. పూరీని ఇలా ఆయిల్లో వేసిన తర్వాత గరిటెతో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే పూరీ చక్కగా పొంగుతాయి. ఇలా ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపు కూడా బాగా వేగనిచ్చి తీసేసుకోవాలి. ఇలానే మొత్తం పూరీలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. మ్యాక్సిమం పూరీలన్నీ ఇలా చక్కగా పొంగుతాయండి. దీనిలో కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేయటం వల్ల ఇవి చాలాసేపటి వరకు ఇలా ఫ్లఫీగానే ఉంటాయి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఫ్లఫీగా చాలా బాగుంటాయి. ఈ పూరీతో పాటు ఈ ఆలూ కర్రీ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.